మీరు తెలుసు చాలామంది కూడా శతకోటీశ్వరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, చాలా పేర్లు ముందుకు వస్తూ ఉన్నాయి. రాజకీయ నేపథ్యం చాలా తక్కువ, వారికి పోరాట అనుభవాలు తక్కువ. ఏనాడు జైలుకు పోయిన పరిస్థితి లేదు, ఏనాడు లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి లేదు, ఏనాడు ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి లేదు. అందుకే పోరాడేవాడి చేతికి ఆయుధాన్ని ఇవ్వాలని చెప్పని చెప్తున్నాం మేము. ఎందుకంటే పోరాడే శక్తి ఉన్నది, కానీ ఒక పార్లమెంటరీ పదవి మరింత పోరాటాలు చేయొచ్చు, ప్రజలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం. కానీ ఈనాడు మొత్తం పార్లమెంట్లో 306 మంది శతకోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జహీన్ గారి రాజకీయ పరిస్థితులు మారాయి, డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది, కోట్లు ఖర్చు పెడితే తప్ప కూడా పోటీ చేసి గెలిచే పరిస్థితి కూడా లేని పరిస్థితి, ఓటుకు డబ్బులు ఇచ్చి కూడా. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలను ఢీకొని ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? డబ్బు పూర్తిగా పనిచేస్తని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డబ్బే పనిచేస్తే ఈనాడు కోటీశ్వరులే గెలవాలి, కానీ ప్రజల్లో ఉంటూ ప్రజలతో సంబంధాలు గెలిచినటువంటి వాళ్ళు చాలామంది గెలిచారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలది తప్పు కాదు, ప్రజలకు డబ్బును అలవాటు చేసినటువంటి పెట్టుబడిదారి బూర్జువా పార్టీలది తప్పు. వాస్తవంగా మీరు చూడండి, 25 ఏళ్ళు 30 సంవత్సరాల క్రితం డబ్బులు ఎవరు అడగకుండానే ప్రజలు ఓటేశారు. ప్రజలు నిజాయితీగా ఓటేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుల వైపు ఉన్నారు, ప్రజలందరూ కూడా నిజాయితీగా ఓటేస్తున్నారు, కాబట్టి వీళ్ళ పత్యం తప్పించాలని చెప్పని డబ్బు అలవాటు చేశారు. ఏనాడు కూడా ప్రజలను మాకు డబ్బు ఇవ్వండి ఓటేస్తామని చెప్పనులే, కాబట్టి డబ్బు అలవాటు చేసింది ఈ పార్టీలు. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రజలందరి విజ్ఞప్తి చేస్తున్నాం, డబ్బుతో గెలిచినటువంటి వాడు డబ్బు కోసమే పనిచేస్తాడు, ప్రజల కోసం పనిచేయడు. ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండి పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులం మేము. రేపు గెలవచ్చు, రేపు ఓడవచ్చు, కానీ నిరంతరం ఉద్యమంలో ఉంటాం, ప్రజల్లో ఉంటాం, రేపు ప్రజల కోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి డబ్బు, కులము, మద్యము ఇవన్నీ కూడా భ్రమలు గొలిపేటట్టు విషయాలు, నేను అవి శాశ్వతం కావని చెప్పి అనుకుంటున్నాను. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచన చేయాలి, ఎందుకు మంచి చెడును ఆలోచన చేయండి, ఎవరు ఎలాంటి వ్యక్తులో చూడండి, వ్యక్తుల్ని చూడండి, రాజకీయ పార్టీల యొక్క స్వభావాన్ని వాళ్ళ విధానాలు చూడాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అభ్యర్థిత్వం ప్రకటించారు, మీ మిత్రపక్షం అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు, మరి పొత్తు ఉండనుందా, మిత్రపక్షంతో కలిసి వెళ్ళనున్నారా? మరోవైపు కాంగ్రెస్తో పొత్తు అనే వార్తలు వస్తున్నాయి, పొత్తు ఉంటుందా లేదా ఎట్లా చెప్తారు? ఇది మా పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర కమిటీ ఈ విషయాలపై చర్చిస్తుంది. ఎందుకంటే దాదాపు కమ్యూనిస్టులుగా మీ అందరి సహకారాన్ని కోరేవాళ్ళం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ రకంగా రాజకీయ సమీకరణ జరుగుతాయనేటువంటి విషయం మా పార్టీ సెంట్రల్ పార్టీ అలాగే రాష్ట్ర పార్టీ పరిధిలో ఉన్నటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. సో మరోవైపు భువనగిరి అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తారు, మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? చాలా స్పష్టంగా నేను చెప్పదలిచాను, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా, ఉద్యమాల్లో ఉంటున్నటువంటి వాళ్ళంగా, మీరు ఇప్పుడు ఏ వ్యక్తినైనా భువనగిరి పార్లమెంట్ ఎల్లలు చెప్పవనండి, దాని యొక్క సరిహద్దులు చెప్పవనండి, దాంతోపాటు అక్కడ ప్రజా సమస్యల మీద ఒక 10 నిమిషాలు మాట్లాడమనండి, మాట్లాడలేరు. వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు. ఉద్యమాలే జీవితంగా పనిచేస్తున్నాం, మమ్మల్ని గెలిపిస్తే, మాకు పోరాడుతున్నటువంటి మాకు ఒక ఆయుధాన్ని ఇస్తే మరింత బాగా పోరాడగలుగుతాం, ప్రజల పక్షాన పోరాడగలుగుతాం, ప్రతిపక్ష పాత్ర పోషించగలుగుతాం. అందుకే సాగునీటి సమస్య మీద మాకు అవగాహన ఉంది, త్రాగునీరు సమస్య మీద ఉంది, విద్య వైద్యం ఈ ప్రాంతంలో పడకేసింది. మీరు చూడండి, ఉపాధి సమస్య చాలా కీలకంగా ఉంది, అలాగే పరిశ్రమల కాలుష్యం ఉంది, మూసీ కాలుష్యం ఉంది, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏనాడు కూడా పార్లమెంట్లో ఒక సమస్య మీద మాట్లాడింది లేదు ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు. కాబట్టి మేము మాట్లాడగలుగుతాం, పోరాడగలుగుతాం, మాకు ఆ ధైర్యం ఉన్నది. ప్రజల్లో ఉంటున్నాం, కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టుల త్యాగాలంటే ప్రజలకు తెలుసు, కమ్యూనిస్టుల కష్టం తెలుసు, దాంతోపాటు కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితాన్ని కూడా ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తున్నారు. లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ, వెట్టి నుంచి విముక్తి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, తలెత్తుకు నిలబడి విధంగా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి సగర్వంగా మా ప్రజలకు ఓటు అడిగే హక్కు మాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా సిపిఎం భువనగిరి అభ్యర్థి జహీన్ గిరి గారు ప్రధానంగా చెప్తుంది. సో భువనగిరి ప్రజల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది, ప్రజా ఉద్యమంలో కీలకంగా ఉన్నాను, తప్పకుండా గెలిపించాల్సిన అవసరం కూడా ఉందని కూడా వారు స్పష్టం చేసిన సమయంలో తెలుసుకోవచ్చు. కెనోపర్ సంభాషణతో సతీష్ దేశాటి హైదరాబాద్.